కడప జిల్లా పోర్మమిళ్ళ పట్టణ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు భోజనం సరిగా పెట్టకుండా రేషన్ ని తరలిస్తున్నారని, అక్రమాలకు పాల్పడుతున్న ప్రధాన ఉపాధ్యాయుడు శివప్రసాద్ ని సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి వీరుపోగి రవి మాట్లాడుతూ, పాఠశాలలో 320 విద్యార్థులు ఉండగా రోజు 150 మందికి మాత్రమే సరిపడా భోజనాన్ని వండుతున్నారని, విద్యార్థులకు రోజు అర్ధాకులతోనే ఉంటున్నారని అన్నారు. ప్రభుత్వం సరిపడా రేషన్ అందిస్తున్నా అది పక్కదారి పడుతుందన్నారు. అక్రమ సంపాదనకు పాల్పడుతున్న శివప్రసాద్పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు కిరణ్ వంశీ తదితరులు పాల్గొన్నారు. అంటే ఎలిమెంటరీ వస్తుంది.